Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ వైసీపీ ట్రాప్లో చంద్రబాబు. అప్పుడు ప్రత్యేక హోదా, ఇప్పుడు కుప్పం. విపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం కేంద్రంగా జరుగుతున్న వైసీపీ టీడీపీ రాజకీయం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా చంద్రబాబును కుప్పానికి కట్టడి చేసేందుకు వైసీపీ చేస్తున్న ఎత్తులు ఏపీ రాజకీయ చదరంగంలో ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. అంతకు మించి వైసీపీ ట్రాప్లో చంద్రబాబు పడుతున్న తీరు ఆయన రాజకీయ జీవితానికి సవాళ్లు విసిరేలా ఉంది. గతంలో ఓసారి ప్రత్యేక హోదా రూపంలో చంద్రబాబును చుట్టేసిన వైసీపీ ఇప్పుడు కుప్పంతో మరో సవాల్ విసురుతోంది. ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబు పోరుకు దశాబ్దానికి పైగా చరిత్ర ఉంది. వైఎస్ఆర్ మరణం తర్వాత మొదలైన వీరి పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరిపోయింది. గతంలో వైఎస్ తనయుడిని తక్కువ అంచనా వేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ మాట అనేందుకు కూడా సాహసించలేని పరిస్థితి. ఈ పదేళ్లకు పైగా రాజకీయంలో చంద్రబాబు ఎత్తులు చిత్తు చేస్తూ వైఎస్ జగన్ చేస్తున్న ప్రయాణం టీడీపీకి ప్రాణగణంగా మారిపోయింది. దీంతో ఒకప్పుడు రాజకీయంలో ఓనమాలు తెలియని నేతగా చంద్రబాబు భావించిన జగన్ ఇప్పుడు చంద్రబాబు రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టేంత వేగంగా పావులు కదుపుతున్నారు. జగన్ రాజకీయ ఎత్తుగడలు చంద్రబాబుకు తెలిసొచ్చిన అసలు సందర్భం టీడీపీ హయాంలో వైసీపీ సాగించిన ప్రత్యేక హోదా పోరాటమే. అప్పట్లో కేంద్రంలో ఎన్డీఏ సర్కారులో భాగస్వామిగా ఉంటూ ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమైన చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ ప్రారంభించిన ప్రత్యేక హోదా మైండ్ గేమ్ టీడీపీ ఉసురు తీసింది. ఆ పార్టీని విజయవంతంగా ఎన్డీఏ సర్కారు నుంచి వేరు చేయడమే కాకుండా చంద్రబాబు మోడీ అమిత్ షాలపై ధర్మ పోరాటం చేసే వరకు వెళ్లింది. దీంతో ఈ పోరులో తనను తాను ఎక్కువగా ఊహించుకున్న చంద్రబాబు దారుణంగా దెబ్బతినేశారు. గతంలో ప్రత్యేక హోదా తీసుకురాలేదంటూ పోరు మొదలుపెట్టి ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందంటూ టీడీపీపై మైండ్ గేమ్ ప్రారంభించిన వైసీపీ అధినేత అందుకు తగ్గ ప్రతిఫలం అందుకున్నారు. సరిగ్గా ఇప్పుడు కుప్పం విషయంలోనూ అదే మైండ్ గేమ్ మొదలు పెట్టేశారు. కుప్పంలో పరిస్థితులు టీడీపీకి చేజారిపోతున్నాయని భయాన్ని కల్పించి తద్వారా చంద్రబాబును కుప్పం చుట్టూ తిరిగేలా చేయడంలో వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు కుప్పం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అక్కడ నుంచే వైసీపీపై సవాళ్లు విసురుతున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత విషమిస్తే కుప్పంలోనే పాగా వేసేందుకు కూడా చంద్రబాబు సిద్ధం కావాల్సిన పరిస్థితి. రాజకీయాల్లో మైండ్ గేమ్కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ విషయం చంద్రబాబుకు తెలుసు, జగన్కు అంతకన్నా ఎక్కువ తెలుసు. అయినా చంద్రబాబు ఆ మైండ్ గేమ్ ఆడడంలో విఫలమవుతుండగా జగన్ మాత్రం అదే అంశాన్ని అందిపుచ్చుకుంటూ చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు కుప్పంలోనూ జరుగుతోంది అదే. కుప్పంలో స్థానిక పరిస్థితుల ఆధారంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ ఓటమిని బూచిగా చూపి వైసీపీ అక్కడ రేపు ఎమ్మెల్యేను కూడా గెలుస్తామంటూ బెరాలు పలుకుతుంటే చంద్రబాబు మాత్రం ఆ వాస్తవం అర్థం చేసుకోలేక తన ఎమ్మెల్యే సీటుకు ఎసరు రాకుండా కుప్పం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సొంత పార్టీ నేతలకే బహిరంగంగా వార్నింగులు ఇస్తున్నారు. ఇదంతా చూస్తున్న వైసీపీ నేతలు తమలో తాము నవ్వుకుంటున్నారు.